బిల్లు కట్టలేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా టెక్నికల్ రీజన్స్ తోటి ఏదైనా పెండింగ్ పడితే పడొచ్చేమో కానీ బిల్లులు చెల్లించకపోవడం అనేది లేనే లేదు. ఈ మధ్యకాలంలో వచ్చే గతంలో పనిచేసిన కాంట్రాక్టర్స్ కి ఈ మధ్యకాలంలో జరిగిన నిర్మాణాలు జరుగుతున్నటువంటి సచివాలయాలు కానివ్వండి, అంగన్వాడీ బిల్డింగ్స్ కానివ్వండి, ఆర్బీకేలు కానివ్వండి, వీటన్నిటి కూడా బిల్లు క్లియర్ చేసుకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కూడా ఇవాళ మన ప్రభుత్వం క్లియర్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెండింగ్ పెట్టి వెళ్ళినటువంటి బకాయిలు, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, బీమా అమౌంట్స్ క్లియర్ చేయలేదు, కాంట్రాక్ట్ పేమెంట్లు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక రకాలైన బకాయిలను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్లియర్ చేశారు. క్లియర్ చేశారా లేదా అని చెప్పమనండి వాడిని. అది వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేసేది మేము ఎందుకు క్లియర్ చేయాలని చెప్పాను కూర్చుంటే ఇబ్బంది పడేది ఎవరు? ప్రతిపక్షాలు ప్రతి